కార్డులు వాడే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పటివరకు రాష్ట్రానికి 17,500 కోట్ల నగదు వస్తే అందులో 96% 2,000 రూపాయల నోట్లేనని చెప్పారు. కేంద్రం మరో 500 కోట్ల రూపాయల చిన్న నోట్లను పంపాలని కోరామన్నారు ఈటెల. చిన్న నోట్లను పంపాలి. ఇప్పటివరకు రాష్ట్రానికి 17,500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పంపకం జరిగింది. అంటే 96% 2,000 రూపాయల నోట్ల డినామినేషన్స్, 4% మాత్రమే స్మాల్ డినామినేషన్స్. కాబట్టి వారిని తక్షణమే ఒక 5,000 కోట్ల రూపాయలు స్మాల్ డినామినేషన్స్ పంపమని కోరినం. రెండవది ఈ సర్వీసెస్ ట్యాక్స్, సర్వీసెస్ ఛార్జెస్, ఏటీఎం కార్డు వాడినప్పుడు లేదా మనం బ్యాంక్ టు బ్యాంక్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆర్టీజీఎస్లు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి చిన్న పేదర్స్కి, సామాన్య ప్రజానీకానికి కొంత ఎగ్జెంప్షన్ ఇవ్వండి, ప్రోత్సాహకలు ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది సేఫ్గా ల్యాండ్ అయ్యేంత వరకు ఇట్లాంటి సర్వీసెస్ ఛార్జెసే